తీయగా చల్లగా. సార్, హౌ అబౌట్ దట్ ఇంగ్లీష్ ఫిల్మ్ విచ్ యూ హ్యావ్ డైరెక్టెడ్? వాస్ దట్ ది ఫస్ట్ ఫిల్మ్? ఇన్స్క్రూటబుల్ అమెరికన్. ఇన్స్క్రూటబుల్ అమెరికన్స్, దాని చరిత్ర ఏమిటి గురు గారు? అది ఒక నావల్ అండి, అనురాగ్ మాథురది, బెస్ట్ సెల్లర్, టాప్. అనురాగ్ మాథుర్ రాసింది. అనురాగ్ మాథుర్ 1999-2000 ఎనీథింగ్ టు డూ విత్ అమెరికా, అంటే అమెరికా అంటే ప్రతి ఇంట్లో అదొక గొప్ప విశేషం, గొప్ప విషయం, విశేషము. అక్కడికి వెళ్ళటమే ఒకటి, ఒక జీవిత ధ్యేయము. అలా ఉన్నప్పుడు అమెరికా గురించి ఏ చిన్న విషయం గురించి అయినా కానీ ఎవరు చెప్పినా కానీ అదొక ఇంట్రెస్టింగ్ టాపిక్. సో అప్పట్లో ఆ కాంటెంపరీ ఇష్యూలా కనిపించింది, అంటే అమెరికాలో లైఫ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్ లైఫ్ ఏంటి, వాళ్ళ కల్చర్ క్లాష్ మీద, మన కల్చరు వాళ్ళ కల్చరు, ఈ కల్చర్ క్లాష్ మీద ఒక 1 ఇయర్ స్టే ఆఫ్ ఒక ఇండియన్ స్టూడెంట్, అది కూడా స్మాల్ టౌన్, ఒక భోపాల్, మధ్యప్రదేశ్ అంటే ఇండియాకి మధ్యలో ఉన్నది, ఆ స్మాల్ టౌన్ నుంచి అక్కడ అమెరికన్ యూనివర్సిటీలో 1 ఇయర్గా అతను ఆ 1 ఇయర్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఎన్కౌంటర్ అవుతాడు, ఎటువంటి క్యారెక్టర్స్, మనుషుల్ని కలుస్తాడు, వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటాడు. ఇన్స్క్రూటబుల్ అంటే అర్థం కానిది అని, అంటే ఆ వర్డ్ కానీ నిజంగా అర్థం తెలియదు మనకి. ఇన్స్క్రూటబుల్ అంటే ఏంటి అంటాం, దాని అర్థమే అర్థం కాదని. సో తను వాళ్ళని అర్థం చేసుకునే ప్రాసెస్లో మన సంస్కృతి గొప్పతనం ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఇది ఆ సినిమా ఇదన్నమాట. దాంట్లో ఇంగ్లీష్లోనే ఎందుకు తీయాల్సి వచ్చిందంటే అది లాంగ్వేజ్ బేస్డ్ హ్యూమర్ అన్నమాట. మనం అక్కడ అమెరికన్స్ తెలుగులో మాట్లాడితే బాగుంటుంది, పన్ బాగుండదు, తర్జుమా చేస్తే అది కృతకంగా ఉంటుంది, అది ఇంగ్లీష్లో ఉంటేనే బాగుంటుంది. సో అందుకని చెప్పి అలా ఇంగ్లీష్లో సినిమా తీయాల్సి వచ్చింది. 1 ఇయర్ ప్రాసెస్లో మేము వాళ్ళ సమ్మర్ చూపించాము, వాళ్ళ వింటర్ చూపించాము, స్నో ఇవన్నీ, మళ్ళీ వాళ్ళ స్లమ్స్ చూపించాము. అంటే మనకి ఎంత తలుకు బెలుకు అని అనుకునే అమెరికా కూడా అదే కాదు, గెటోస్ ఆర్ దేర్, గెటోస్, బ్లాక్ గెటోస్, హోమ్లెస్ పీపుల్, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, ఆ గెటోస్, చాలా మంది ఇక్కడే భిక్షగాళ్ళు ఎక్కువగా ఉంటారు, అక్కడ ఉండరు అని. యు సీ పీపుల్ దే ఆర్ టు అక్కడ ఉన్నారు, కష్టపడేవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, ఆఖరికి మన ఇళ్ల దగ్గర నుంచి వేసి పారేసినటువంటి వేస్ట్, చెత్త కుండీలో ఉన్న బ్రెడ్ పీసెస్, అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి తినేవాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్నారు. అది ఆ లైఫ్, అది షూట్ చేసేటప్పుడు అక్కడ ఒక బ్రాంక్స్ అని ఒక గెట్టోస్ ఉండే ప్లేస్, వాళ్ళు అక్కడ బ్లాక్స్ అందరు వచ్చి మా అమెరికా అంటే మొత్తం అదే తలతల, అదే తలతల మెరిసేటటువంటి ప్రదేశం అనుకుంటారు. మాది చూపిస్తున్నందుకు చాలా హ్యాపీ అండి. విఆర్ మోర్ దెన్ వాళ్ళందరూ కలిసి డబ్బులు చందాగా వేసుకొని వాళ్ళ లైఫ్ మీద ఇంకో సినిమా తీయమని నన్ను అడిగారు. ఓ ఫెంటాస్టిక్. మీరు తీసినటువంటి ఆ నలుగురు సినిమా ఎంత అద్భుతమైనటువంటి కథ. ఆ సినిమాను ధైర్యంగా అనుకుని తీసి అది విజయవంతం అయ్యేటట్టు దాన్ని ప్రజెంట్ చేయడం, అఫ్కోర్స్ అది జనం చేతిలో ఉంది, మన వాళ్ళు ఆ సంస్కారంతోనే ఆ సినిమాను చూసి చేశారు, చాలా ఆనందం, చాలా గర్వపడ్డాం. చంద్ర సిద్ధార్థ్ అనే ఒక డైరెక్టరు మామూలు సినిమాలు తీయడు, అతను ఏదైనా సరే కొంచెం మామూలు నుంచి అవతలకు వెళ్ళి తీయాలన్న ప్రయత్నం చేస్తున్నాడని జనంలో బాగా రిజిస్టర్ అయింది మీ పేరు. మీ సినిమాలో పాట పాడినందుకు నాకు చాలా గర్వపడ్డాను. ఇప్పుడు అదే చెప్పబోతున్నా, అంటే ఆ సినిమాని ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళటం, అంటే సినిమా చూస్తున్న సేపు అంటే ఎమోషన్ క్రియేట్ చేయటం కొంతవరకే విజువల్గా చేయగలుగుతాం, దాన్ని సడన్గా ఎక్కడ ఫీల్ అవ్వాలో, ఎక్కడ గుండె అట్లా పిండేసే అక్కడ ఆ పాయింట్లో బాలు గారి వాయిస్తో ఒకడై రావడం, ఒకడై పోవడం, ఈరోజు కూడా అది ఏ గొప్ప వ్యక్తి చనిపోయినా కానీ ఆ పాటను వాడుకోవటం, ఆ పాట, ఆ విజువల్స్ మీద ఈ పాట ప్లే చేయటం మూలాన ఎంతోమంది అసలు మామూలు కంటే ఎక్కువ ఫీల్ అయిపోయి మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ బరువు మోసేది. ముందు ఆ పాటకు ఒక సందర్భం ఊహించినటువంటి చంద్ర సిద్ధార్థకి
పాట రాసిన చైతన్య ప్రసాద్కి, అద్భుతంగా కంపోజ్ చేసిన పట్నాయక్కి, వీళ్ళందరూ కలిసి నేనే పాడాలనుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను చెప్తున్నాను, పాడుతా తీయగా చల్లగా.